తమిళ ఆపాలనుకోవట్లేదు. నేను ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నా చూడండి. బ్రేకింగ్ న్యూస్ కోనా గారు ఏమన్నారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి, ఈవెంట్ కంటే ఓకే సార్ వచ్చేస్తా అయితే అన్నాండి. ఎక్కడ తెలుసా అంటే శ్మశానం అన్నారండి. అంటే అప్పుడు తెలిసింది మాట. తర్వాత నేను ఒక 3 డేస్ ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. కోనా గారు నాకు మెసేజ్ పెట్టారు, లొకేషన్ మార్చేసాము, ఆ శ్మశానం తీసేసాము. ఇప్పుడు ఏంటిది మన దస్పల్లా కన్వెన్షన్ సెంటర్లో రేపు సాయంత్రం 7 o'clock దస్పల్లా. ఓకే ఇక్కడే మీరు అందరూ భయపడి ఫోన్ తీయట్లేదేమో, రేపు హ్యాపీగా రావచ్చు. అదండి పరిస్థితి. అంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లో మా వైఫ్ లేదంటే ఊరు వెళ్ళిందంటే నేను లైట్ వేసి పడుకుంటా, వచ్చే వరకు మా అమ్మాయి ఏడిపిస్తూ ఉంటుంది నన్ను. అంత భయం అండి. అయినా సరే ఇప్పుడు కూడా అలా ఉంది ఇక్కడ స్కేరీగా. అంటే కోన గారు, అంటే మీ పేరు రచన కోన వెంకట్ అని పడితే ఒక డైరెక్టర్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? అంత ఇంపాక్ట్ ఉంటుంది. మీ సినిమాలన్నీ చూసాం, రెడీ, డి, అదుర్స్, మొత్తం ఏదైనా దూకుడు కానీ ఏదన్నా. అంటే ఆ డైలాగ్స్ ఇంటికి పట్టుకెళ్ళి మరీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్తో, అంటే లాజిక్తో ఉంటుంది మీ కామెడీ అంతని. నిన్న కాక మొన్న వెంకి రీరిలీజ్ అయింది. అంటే డైలాగ్స్ పడుతుంటే ఆడియన్సే ముందు చెప్పేస్తున్నారు ఈ డైలాగ్స్ నీ సినిమా టోటల్ మొత్తం. ఒక ఒక రైటర్కి ఎంతకన్నా గౌరవం ఏమి ఉండదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఈ సినిమాలతో నవ్విస్తూ ఉన్నారు, అంతా నవ్వించారు. గీతాంజలితో 10 ఇయర్స్ బ్యాక్ అంతే భయపెట్టారు, ఇప్పుడు మళ్ళీ గీతాంజలి 2తో నవ్వించి భయపెట్టడానికి వస్తున్నారండి. టీం అందరికి ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.